181వ రోజు ఎలకోట మండలం రేఖ గ్రామ సచివాలయం పరిధిలో పెదిరెడ్ల పాలెం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండటమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లక్ష్యమని, గడప గడపకు మన ప్రభుత్వం ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం ద్వారా వర్తించిన పథకాల ప్రయోజనాలు, ప్రభుత్వ విధానాలు, ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పాలన వ్యత్యాసాలు వివరించారు. ఈ సందర్భంగా ప్రతి గడపలోకి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించటం, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకుని అక్కడికక్కడే సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటూ నేరుగా ప్రజలతో కలిసి వారి కష్ట సుఖాలను తెలుసుకుంటూ ఇంకా మెరుగైన పరిపాలన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే సాధ్యమవుతుందని, ప్రతి ఇంటికి వెళ్లి వారికి ముఖ్యమంత్రి పంపిన లేఖను అందజేస్తూ మూడేళ్లలో దేవుడి దయతో మీ అందరి చల్లని చూపులతో మంచి చేశామని, ఇక ముందు కూడా మంచి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు, జడ్పీటీసీ తూర్పాటి వరలక్ష్మి, జేసీఎస్ మండల ఇన్ఛార్జ్ జడ్ల కిషోర్, స్థానిక సర్పంచ్ రావాడ నీలకంఠం, ఎంపీటీసీ బొడ్డు గణపతి, బంగారు నగేష్, సచివాలయం కన్వీనర్స్ దొంగ మెర్రమ్మ అవతారం, మండలంలో ఉన్న ముఖ్య నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, సచివాలయం గృహ సారథులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.